ఊళ్ళ నుంచి వచ్చి రాత్రి 10 వరకు ఆయన పేషెంట్స్ని చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యి ఇలా పట్టుకుని, ఏమ్మా ఇవాళ నీ కోడలు బొబ్బట్లో నేను తినవా, ఏం తింటాను రా షుగర్ భయం, నీకెందుకమ్మా నేను ఉండగా, తిను ఓ బొబ్బట్, ఓ బొబ్బట పట్టరావే అని రెండు ముక్కలు అమ్మకి పెట్టి, అమ్మ నేను వేస్తాను కదా ట్యాబ్లెట్ అని ఓ ట్యాబ్లెట్ వేసి అమ్మతో 4 మాటలు మాట్లాడి పక్క 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 నవ్వి పడుకుంటే, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు నాతో, నాయన శరీరంలో ఓపికండి బతికాను అనుకుంటున్నావా, నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మా అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నానయ్యా అన్నారు ఆవిడ. అది ఆదర బుద్ధి. అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ, అది నీ బుద్ధి ఎందొచ్చిన జాడ్యం. తండ్రి నీ డబ్బేదో పట్టుకుపోతాడు అనుకోవడం నీ జాడ్యం, అది నీకొచ్చిన తప్పు, నువ్వు దిద్దుకోవాలి. నీకు జ్వరం వస్తే నువ్వు మందేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి. కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను. సవకబారువన్నీ మనం పిల్లలకి చూపిస్తున్నాం, ఏవి చూపించకూడదో అవన్నీ చూపించి అది బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడుంది? మీరు ఏది చూపించకూడదో అది చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం. అప్పుడు పిల్లలు బాగుండాలని కోరండి. అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం. కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు, ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ప్రిఫేస్లో రాసుకున్నాడు, అమ్మ ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే రెండో ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసి నా కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తాడమ్మా, నీ పాదములకు ఈ పుస్తకం అంకితం అని రాసుకున్నాడు. అది పరిణితి, అది పూజ్య భావన అంటే. అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి. పనికి మాలిన లక్షణం మనకెందుకు? కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి ఎందు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దలను అడుగు. తప్ప దోషం, తల్లి నిన్నేదో చేసేస్తుంది, తండ్రి నిన్నేదో చేసేస్తాడు, నువ్వు 5 రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి ఎందు దోషం ఏర్పడిందని గుర్తు. ఆ దోషము పరిష్కరింపబడాలి. ఆ బుద్ధి అసలు మంచిదే కాదు, తల్లిదండ్రులను మించినటువంటి వ్యక్తులు లేరు. అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు, పూజ్యోస్తు గురువు. తండ్రి ఎవరో తెలుసా, తనంత తాను గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, బరువు అని. తండ్రికి 80 ఏళ్ళు వచ్చాయి, కొడుకు సీనియర్ అయ్యేసి అప్పటికే. ఇప్పుడు తండ్రి గొప్ప, కొడుకు గొప్ప. తండ్రి శరీరముతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే. గురువు బరువు ఎదురుకుండా ఉన్నది లఘువు చిన్నది. అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి నీకు జ్ఞానం ఉంటే. ఐఏఎస్ కదా ఆయన పేరు మీద ఇవ్వకూడదు, కొడుకు పేరు మీద. తండ్రిని అంతలా చూడాలి. మహానుభావుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ చేశారు కృష్ణయ్య గారు, తండ్రిని ఎలా చూశారండి, నిజంగా ఎంత సంతోషపడిపోయేవాళ్ళం మనం ఆయన్ని చూసి. అటువంటి తండ్రులు, అటువంటి కొడుకులు నాకు తెలుసు. కాబట్టి తండ్రి, ఆయన పూజనీయుడైన గురువు, ఆయన నీకన్నా ఎప్పుడూ 4 ఆకులు తెలుసున్నవాడే. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక తీర్పు చెప్పారు, కొడుక్కి భార్యగా ఎవరుండాలో నిర్ణయం చేయగలిగిన అధికారి ఎవడు, తల్లి కూడా కాదు. ఎందుకో తెలుసా, తల్లిది అతి ప్రేమ. అతి ప్రేమ ఎక్కడుంటుందో శంక అక్కడ ఎక్కువైపోతుంది. అమ్మ రాశీభూతమైన ప్రేమ అన్నాను కదా, మీరు చూడండి 8 ప్రైవేట్ నుంచి రావలసిన పిల్లాడు 8:30 కూడా రాలేదనుకోండి, అమ్మ అంటుంది ఏమండి వీడు ఆ సైకిల్ చక్రం బాగు చేయించుకోరా అంటే బాగు చేయించుకోలేదు, ఏం అవ్వలేదు కదా అంటుంది. ఏం అవ్వలేదు కదా అంటే వాడు దేన్నో గుద్ది పడిపోలేదు కదా, కాలు ఇరిగిపోలేదు కదా, చెయ్యి ఇరిగిపోలేదు కదా, నోటితో అందం. ప్రేమ ఎక్కడ ఎక్కువో శంకక్కడ ఎక్కువ. అందుకే అమ్మ కోడల్ని నిర్ణయం చేయడంలో శంక ఎక్కువైపోతుంది. ఈ అమ్మాయి చుక్క పెడుతుందా, మా ఇద్దరినీ కలిసి ఉండనిస్తుందా, అయ్యి బాబోయ్ ఏం చిచ్చెట్టేది కదా, ఎప్పుడు శంక బెంగెక్కువ కాదు. దక్షతతో ఆత్మావై పుత్రనామాసి, తన యొక్క తేజస్సే తన కొడుకు. ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు, కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు, మమ్మల్ని సంతోష పెట్టగలదు. ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే
అందుకే శ్రీరామాయణంలో చాలామంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది, రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు. తప్పు. అయోధ్యకాండలో అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ తల్లి, మా ఆయన నన్ను అలా పెళ్లి చేసుకోలేదమ్మా, శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలశం పట్టుకుని వచ్చారు, పట్టుకొని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను. ఆయన అన్నాడు, అయోధ్యాయాః పితుశ్చందః అవిజ్ఞాయ పితుశ్చందః అయోధ్యాధిపతేః ప్రభోః, నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి, నన్ను చదివించినవాడు, వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు, విశ్వామిత్రుడితో పంపినవాడు, నిరంతరము నా కొరకు పూజ చేసేవాడు, నా గురుకు ప్రార్థన చేసేవాడైన నా తండ్రికి నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా? ఆయన నిర్ణయిస్తే నాకు భార్య. శివధనస్సు ఎందుకు భంగం చేశానంటావేమో, క్షత్రియుణ్ణి ఎక్కుపెట్టే. మా నాన్నగారిని పిలిచి మాట్లాడు, మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా, లేకపోతే నేను ఈమెను స్వీకరించానన్నాడు. ఆవిడ చెప్పింది అనసూయమతం, అయోధ్యాయాః పితుశ్చంద, మా తండ్రి ఉన్నాడు ఆయన ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే చేసుకుంటా, లేకపోతే చేసుకోనన్నాడమ్మా మా ఆయన. అందరూ సీతాకళ్యాణం అంటే వెంటనే అయిపోయింది అనుకుంటారు. అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు, పిల్లని చూసి చాలా బాగుంది అనలేదు, పిల్లని చూసి చాలా బాగుందని మామగారు అనకూడదు. ఆయన ఎవరు? పిల్ల అంత చందాలు ఆయనకి ఎందుకు? పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది. పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు? కొడుకు. నువ్వు కోడల్ని కూతురులా చూడవలసిన వాడివి, పిల్ల బాగుందో బాగులేదో నీకెందుకు? పిల్ల సంస్కారం మంచిదిరా, కుటుంబం మంచిదిరా, పిల్ల మనస్సు మంచిదిరా, అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది. ఇక పిల్లని నువ్వు ఇష్టపడతావా, చేసుకో. ఒరే, ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది, దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు, అందుకని వద్దులే. మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం మామగారికి ఎందుకు? దోషభూయిష్టం. అసలు మామగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది, ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది, ఆ పిల్ల తెల్లగా ఉంది, నీకెందుకు అవన్నీ? నీ కోడలా ఎవరనుకుంటున్నావు? మహాపాతకం మూటకట్టుకోకల్లా, నీకెందుకు ఆమె అందచందాలు? నీ కొడుకుని అడుగు, ఎవరా నీకు నచ్చిందా? ఆ నాన్నగారండి నాకు చాలా నచ్చిందండి, శాబాష్, పూర్ణం చేసుకో. నువ్వు సంస్కారం చూడు, అందచందాలు నీ కొడుకు చూడాలి. నువ్వు చూడకూడదు, నువ్వు చేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా? గడ్డి తినడానికా నీ వయసు? దీనికది అందుకోసం కాదు మామగారు, ఎవడెలా ఉండాలో నేర్పింది శాస్త్రం. కాబట్టి అమ్మా మా ఆయన ఒప్పుకోలేదప్పుడు రాముడు దశరథుణ్ణి పిలిస్తే దశరథుడు ఏం చేశాడు? సీతమ్మని చూస్తానని సీతమ్మని చూసి బాగుందనలేదు. నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు, ఇదిగో మా కుల గురువుని తీసుకొచ్చా వశిష్ఠుణ్ణి, వినండి మా వంశం గురించి అన్నాడు. వశిష్ఠుడు చెప్పాడు ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్నీ చెప్పాడు, అన్నీ మంచివే చెప్పలేదు. వీళ్ళ వంశంలో ఒక ఆయనకి కోపం ఎక్కువ, గురువునే శపించబోయాడు. అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కల్మషపాదుడయ్యాడని చెప్పి అది కూడా చెప్పాడు. ఏం దాపరికం పెట్టుకోవాల, జనకుడు తన వంశం తన చెప్పలా. పిలిచాడు పురోహితుణ్ణి, నువ్వు చెప్పవయా మా వంశం అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు నిర్ణయం చేశారు ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్య వందొచ్చని. పెద్దలు నిర్ణయించినారుగాన శుభలేఖమే చేసి నువ్వు ప్రేమించడం కాదు, పెద్దలు నిర్ణయించాలి. అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు, మా ఆయన నన్ను స్వీకరించాడమ్మా అంది సీతమ్మ. రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం. కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే, నువ్వు సంతోషం, నువ్వు సంతోషం, నువ్వు సుఖంగా ఉండడం, నువ్వు సంతోషం, అదొక్కటే ఆయనకు కావాలి. నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు. అటువంటప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు, నేను ఏదో చేసేస్తాడు ఆయన నీ ఆయన జీతం గురించి, నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వేదో బెంగబెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అనుకోవద్దు. తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని ఎందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది. కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం. అందుకే జన్మత గురువెవరు అంటే తండ్రే. అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు. అంత సుఖపడాలి, వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని. ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము. మీరు బాగా చదువుకున్నవారు కదండి, మీరు అక్షరాభ్యాసం చేయించండి అని అడగకూడదు. అసలు నన్ను ఎందరో వచ్చి అడుగుతుంటారయ్యా మీరు అక్షరాభ్యాసం చేయించండి ఒక్కసారి, మా మనవండి మా అబ్బాయి నేను, నీ చెయ్యనని చెప్తాను, నీ చెయ్యను. అలా చేయకూడదు. నువ్వెందుకు చెయ్యవు? నువ్వు తండ్రివి, నువ్వు గురువు, నువ్వు చెయ్యి అని చెప్తుంటాను. ఎక్కడో కొన్ని కొన్ని కారణముల చేత కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ధర్మం అంగీకరించింది, అక్కడ నేను చెయ్యవలసిందే అన్న వాటిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విజయదశమి నాడు పరదేవత దగ్గర కూర్చుని రెండో మూడో అక్షరాభ్యాసాలే చేయిస్తాను.
తప్పించి ఎప్పుడు ఎవరికి అక్షరాభ్యాసం చేయించింది, ఎందుకంటే వేదం అలా అంగీకరించింది. తండ్రి చేయిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు. నీకు మంత్రం ఎవరు ఉపదేశం చేశారు ఉపనయనంలో? తండ్రే. ఎందుకు చేయించారు? ఏ ఇంకోళ్ళకి తెలియదా గాయత్రి మంత్రం తండ్రి ఎందుకు చేయాలి? గురుత్వం తండ్రిది. ఆయన పూజనీయుడు. ఆయన కన్న పూజనీయుడు లోకమునందు వేరొకడు లేడు. పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరిని నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం వస్తుందో దానికి పూజ అని పేరు. నేను భగవంతుడి పట్ల కృతజ్ఞుడనై పూజ చేస్తే లోకం నన్ను పూజిస్తుంది. అయ్యా ఈయన కృతజ్ఞత ఉన్నవాడండి అని. తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే లోకమంతా నీకు నమస్కారం చేస్తుంది. కృతజ్ఞత కలిగియుండుట పూజనీయత పొందియుండుట, పూజించుట. తనంత తాను సహజ సిద్ధముగా పూజనీయుడు ఈ లోకమునందెవరు? తండ్రియే. ఆయన ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత డబ్బుంది, ఏం చేశాడు అనవసరం. నీకు తండ్రి పూజనీయుడు అంతే శాస్త్రం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు తండ్రి లేకపోతే అన్నగారిది. కానీ అన్నగారి ఎందు దోషం ఉన్నవాళ్ళు ఉంటారు లోకంలో. చాగరాజ స్వామి వారి పెద్దన్నగారు లేడు, జపేశుడు ఉన్నాడు. నేను మన తిరువాయూరు వెళ్ళా వెడితే ఇప్పుడు జపేశుని యొక్క వంశంలో వాళ్ళు అక్కడ అర్చకత్వం వహిస్తున్నారు. మేము 7వ తరం వాళ్ళం అండి. అయ్యో గురుగారు మీరు వచ్చారా, రండి మా ఒకసారి చాగరాజ స్వామి వారు తిరిగిన ఇల్లు అవి చూపిస్తామని పాపను తీసుకెళ్ళి చూపించారు వేరు మాట అనుకోండి. కానీ అన్నగారు జపేశుడు తమ్ముడైన త్యాగరాజస్వామి వారిని ఎంతో బాధ పెట్టాడు. కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసా? ఆయన తప్పు చేశాడు, ఆయన యందు దోషం. నువ్వు తమ్ముడు, అన్నగారి పట్ల నువ్వు తప్పు పట్టవద్దు. ఆయన దోషభూయిష్ఠుడై ఉన్నాడు, ఈశ్వరుడు ఆయన మీద తగిన చర్య తీసుకుంటాడు. నువ్వు నీ వైపు నుంచి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అన్నకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవడమే, ఎదురుపడి తిరగబడవద్దు. అన్న చెడ్డవాడైతే ఒకనాడు మారతాడు. కానీ అసలు యథార్థమునకు మానవీయ సంబంధముల యందు అన్నదమ్ములకుండవలసిన లక్షణమేమి అంటే, వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాముడితో, ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. ధర్మము అర్ధము కామము ఈ మూడు నా తోబుట్టువులు అనుభవించినన్నాడు తప్ప నేను అనుభవించనన్నాడు రాముడు. అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం చేయించుకోవయ్యా అంటే తమ్ముళ్ళ వంక చూశాడు. అడగకపోయినా అరణ్యవాసం చేయమని నా వెంట వచ్చి లక్ష్మణస్వామి జుత్తు చూడండి. రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని నందిగ్రామంలో కూర్చుని మహానుభావుడు పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలించిన భరతుడి జుత్తు చూడండి. వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుత్తు ముందు తీసుకుని సహేగంగా తయారవనా? ముందు తమ్ముళ్ళకి తీయండి, తర్వాత నేను తీసుకుంటానన్నాడు. అది అన్నగారంటే ఉండరా, దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు. కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి. అందుకే శ్రీరామాయణ కావ్యం ఒక్కటే లోకమునకు ఎన్నో నేర్పుతుంది. మీరు చూడండి, వాలి సుగ్రీవులు, సుగ్రీవుడు భార్యను కూడా వాలెత్తుకుపోతాడు, అదో అన్నదమ్ములు. వాలి చచ్చిపోయాడు, సుగ్రీవుడు మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణులు, విభీషణుడు ధర్మాత్ముడు ఎంత చెప్పాడో, అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, తమ్ముడు చెప్పాడు వినలేదు, బయటికి గెంటేశాడు. రావణుడు చచ్చిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, విభీషణుడు మిగిలాడు. ఈ విభీషణుడు ఈ సుగ్రీవుడు రామపట్టాభిషేకానికి వచ్చారు. విమానంలోంచి రామచంద్రమూర్తికి ఇందుకు దిగుతున్నారు. భరతుడు పరుగు పరుగున వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేసి చెప్పుల జత తీసుకొచ్చి, అన్నయ్య 14 ఏళ్ళు అడవుల్లో తిరిగావన్నయ్య, నా వల్ల మా అమ్మ కోరబట్టి, అన్నయ్య తొందరగా చెప్పులు వేసేసుకో అన్నయ్య అని కాళ్ళ కింద చెప్పులు పెట్టాడు. మొదట ఏడిచిన వాళ్ళు ఎవరో తెలుసా? సుగ్రీవుడు, విభీషణుడు. అరే అంత తపస్సు చేసినవాడు రామ, అన్నయ్య 3 లోకములను శాసించినవాడు, చచ్చిపోయాడు రా అనవసరంగా అన్నీ చెప్పేశాను, ఇలా మేము కలిసి ఉండలేకపోయాను రా, ఆ అన్నయ్య చచ్చిపోయాడు, ఎంత గొప్పవాడు రా కుంభకర్ణుడు, పాపం నిద్రపోతూ లేచి అన్నం తిని పడుకునేవాడు రా బ్రహ్మగారి శాపానికి, చచ్చిపోయాడే. కళ్ళొత్తుకున్నాడు సుగ్రీవుడు. అరే ఇంద్రాంశలో పుట్టాడు మా అన్న, ఏడి చచ్చిపోయాడు అని తమ్ముడు కళ్ళొత్తుకున్నాడు. నువ్వు కలిసి ఉన్న అన్నదమ్ముల్ని చూసి నువ్వు ఏడిచే రోజు తెచ్చుకోకు. నువ్వు కూడా కలిసి ఉండడం జీవితంలో నేర్చుకో. కానీ ఒక్కటి మాత్రం నేను యథార్థం చెప్తున్నాను, ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు. ఎందుకో తెలుసా? అన్నగారు మహాధర్మాత్ముడైతే అన్నగారి మొహం చూడడానికి ఇష్టపడని తమ్ముళ్ళు నాకు తెలుసు. ఆయన మహాధర్మాత్ముడు, ఆయనే తమ్ముడు సొమ్మెత్తుకుపోయేవాడు, తమ్ముడు పాడైపోవాలని కోరుకునేవాడు కాదు, ఎప్పుడూ తమ్ముడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడే. అయినా అన్నగారి ముఖం చూడని తమ్ముళ్ళు నాకు తెలుసు. తమ్ముడు చాలా యోగ్యుడే, కానీ తమ్ముడి ముఖం చూడని అన్నలు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు మాత్రం నా ఎరుకలో ఉన్నారు. దీనికి పరిష్కారం ఎవరి చేతిలో ఉందని అడిగారు.
తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళ తృప్తి కొరకు నువ్వు చెయ్యాలి. అందుకే ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం. అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము ఫలానా వారి కొడుకులమండి అని చెప్పుకోవడానికి అనర్హులు. తండ్రి కానీ తల్లి కానీ చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టినవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళు పైన చేతులు పెట్టాలి. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తిరహిత శివసాయుజ్య సిద్ధ్యర్థం అని చెప్తూ నీళ్లు పోస్తాడు. ఆఖరణ పుట్టినవాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి మించి కింద పడాలి. తండ్రి అప్పుడొచ్చి చూస్తాట, అరే ఇద్దరిని కన్నాను, పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు, నీళ్లు ఒడిచిపెడుతున్నాడు, వాడు రాడు, వీడు పిలవడు, వీడు బుద్ధి చెప్పలేదు, వీడు గట్టిగా చెప్పలేదు, వీడిది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాట నీళ్లు. మరి మూడు తరాలు ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో. కాబట్టి అన్నదమ్ములన్న వాళ్ళు తమని కన్నవాళ్ల యొక్క కనీస గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 50 ఏళ్ళు వచ్చేసాయి అన్నకి, ఎన్నాళ్ళు ఉంటాడు? మహా ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు. ఇంకొక 15 సంవత్సరాలు ఆయన బతికితే ఆయన తెలివేసి ఉండేది 7.5 సంవత్సరాలు, ఒక రాత్రి నిద్రపోతాడు కాబట్టి. 7.5 సంవత్సరాల్లో ఆయన ఏడాదికి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏడాదికి 2 రోజులు కలుసుకుంటారు. కాబట్టి 7.5 సంవత్సరాల్లో 1/2 సంవత్సరం వదిలేసినా ఇక 14 రోజులు. 14 రోజులు అన్నదమ్ముడు పక్క పక్కన కూర్చున్నా 14 రోజులు మాట్లాడుకోరుగా. ఆయన కాలకృత్యాలు ఆయనవి, ఆయన భోజనం ఆయింది, ఆయన సంసారం ఆయింది, ఆయన పనులు ఆయనవి, ఈయన పనులు ఈయనవి. తీసేస్తే సగానికి 3.5 రోజులు. ఇక 50 ఏళ్ళు వచ్చిన అన్నగారు తన తమ్ముడితో కలిపి ఈ జన్మకి మేము తల్లిదండ్రుల బిడ్డలమని మాట్లాడుకునేటటువంటి అవకాశం ఏమైనా మిగిలితే 65 ఏళ్ళు బతుకుతాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని లెక్క కట్టినప్పుడు అనుకుంటే ఇక వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేది 3 రోజులు. 3 రోజులు మాట్లాడుకునేదానికి దేనికి మీ ఇద్దరు దెబ్బలాడుకుని అన్న ముఖం చూడని తమ్ముడు తమ్ముడి దగ్గరికి వెళ్ళలేని అన్నగా మారారు. సిగ్గుపడద్దు. అది ఆ అనుబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు కలిసి ఉండలేవు నువ్వు, ఎందుకు సంతోషంగా? ఎక్కడ మీ ఇద్దరికీ అభిప్రాయ భేదం లేదో ఆ విషయాన్ని మీ ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతే సరిపోయిందిగా. ఏది అభిప్రాయ భేదమో దానికి ఎందుకు చొక్కా పట్టుకుంటారు? ఏది ఇద్దరూ కలిసి ఉండగలరు? నీకు దోసకాయ పప్పు ఇష్టం, అన్నయ్య వచ్చాడు, దోసకాయ పప్పు ఇవే అన్నయ్య, నీకు దోసకాయ పప్పు ఇష్టం రా, ఇంకొంచెం వేసుకో అని తమ్ముడు గరిటితో ఇలా వేశాడు అనుకోండి, 50 ఏళ్ళు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య అని ఒక్క గరిటె దోసకాయ పప్పు వేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి. చూడవే వాడు అంత గుర్తుపెట్టుకుని దోసకాయ పప్పు ఇవ్వని అన్న దోసకాయ పప్పు వేసాడే, ఎంత పొంగిపోతాడు, అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి. అరే ఆ ఒక గరిటె దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా? ఏమి నీ కర్మ? ఎందుకు దెబ్బలాడుకున్నావు? దేనికి మాట్లాడవు? ఇది మనస్సు ఎందు ఏర్పడినటువంటి దోషం, దీన్ని దిద్దుకోవాలి. 50 ఏళ్ళు వచ్చి నీకును, 45 ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు? తెల్లవారులేస్తే 50 మందికి నువ్వు చెప్తున్నావా? నీకెవరు చెప్తారు వచ్చి? ఇది కర్మ, దీన్ని మార్చుకోవాలి. మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది. ఇది అది లేనినాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు. రాముడు ఏడిచాడు, బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచిన ఏడుపు మీరు చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకున్న అందం తెలుస్తుంది. ఆయన అన్నాడు, దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాహ, ఒరేయ్ నాకు భార్య లేదని బాధ లేదురా, ఇంకో దేశం పెడితే నాకు పిల్లనిస్తారా, పిల్లం మళ్ళీ దొరుకుతుంది, అంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు, భార్య దొరుకుతుందిరా. కానీ అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళల్లో తోడ పుట్టినవాడన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా, దశరథుడు చచ్చిపోయాడుగా, ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు, నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు. అది అన్నదమ్ములంటే. రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక బావగా, ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యమన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పతనం. రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది. సుఖమన్న మాటకు అర్థమేమిటో రామాయణం వింటే అర్థమవుతుంది. ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరేయ్ నాన్న నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా, నేను కైకమ్మకి మాట ఇచ్చాను రాజ్యం తీసేసుకోమని అని అయిపోయిందిగా,
నా పని అయిపోయింది. ఒక్క పంచి రాజ్యం క్షత్రియ భోజ్యం, నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను, నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను. యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బందీకృతుండి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా, నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేనురా అన్నాడు. అది తండ్రి అంటే, అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు, నాన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధ్వలోకముల యందు నిలబెట్టినవాడు కొడుకు, అంతేగాని రాజ్యం కోసం అలా చేయినా వద్దు నాన్న, ఎన్నాళ్ళు 14 ఏళ్ళు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. అది కొడుకు, అది తండ్రి. రామాయణం చెప్పకుండా చెప్తుంది రాముడంటే తండ్రి అంటే ఏమిటో, కొడుకు అంటే ఏమిటో. తండ్రి ఎంత వెంపర్లాడతాడో రామాయణంలో ఒక మాట చెప్తాను మీకు. కౌసల్య వెళుతోంది, రాముడు అక్కడ కొండ మీద ఉన్నాడని తెలిసి దర్భలు దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా పెట్టబడి దాని మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. కౌసల్య నేల మీద పడి గుండెలు బాదుకుని ఏడిచి, నా కొడుకు రాముడు గారపిండి ముద్ద తింటున్నాడు, తినడానికి పళ్ళు కూడా లేవన్నమాట అంది. ఎలా తెలుసని అడిగారు. కొసలు దక్షిణ దిక్కుకున్నాయి అంటే తద్దినం పెట్టాడు. ఎవరికి పెడతాడు? తండ్రికి పెట్టాడు. చచ్చిపోయాడని తెలిసింది. తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి. తండ్రి చనిపోయిన తరువాత కూడా కొడుకు ఏది తింటున్నాడో అంతకన్నా ఎక్కువ పెట్టమని అడగడం, అప్పు చేసి తద్దినం పెట్టమని కూడా అడగడం. అందుకే తండ్రికి తద్దినం పెట్టేటటువంటి మార్గం చెప్పింది. నువ్వు తద్దినం కూడా పెట్టలేకపోతే, నాన్నగారి తద్దినం కూడా పెట్టలేకపోతే, తద్దినం వచ్చిన తిథినాడు 12 గంటలకి లేచి నిలబడి గుమ్మం వంక రెండు చేతులు ఇలా అంటే చాలు, తండ్రి సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. నాన్నగారండి ఏమీ లేదు పెట్టడానికి అని ఇలా అంటే చాలు, ఆశీర్వచనం చేస్తాడని వేదం చెప్తోంది. అమావాస్య నాడు 12 గంటలకి అలా చెప్పమని చెప్పింది పితృతిథి కాబట్టి. తండ్రి పెట్టమని అడిగేవాడు కాడు. తండ్రి నీకేదుందో దాంతో పెట్టు, అది శ్రాప్తము శ్రద్ధ, సాశ్రద్ధ కలితాసిద్ధి ఇలా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. అది తండ్రితనం అంటే, శరీరం విడిచిపెట్టాక కూడా కొడుకు గురించి అలా ఆలోచిస్తాడు. నా కొడుకు గారపిండి ముద్దలు తింటున్నాడు, అందుకే గారపిండి ముద్దలతో తద్దినం పెట్టాడని ఇడిచింది కౌసల్య. రామాయణాన్ని రామాయణంగా మీరు చదవండి, మానవీయ సంబంధముల గురించి కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పక్కర్లేదు. రామాయణం చదువుకోకపోవడం, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా ఇంట్లో ఎన్ని పనికిమాలిన వస్తువులున్నా శ్రీరామాయణం 7 కాండలు కనపడకపోవడమే జాతి దరిద్రానికి కారణం. శ్రీరామాయణం చదువుకోవడం అలవాటైతే నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకగలవు. నీకెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు, ఒరే నాన్న నువ్వు ఇలా ఉండరా అని చెప్పక్కర్లా. మంచి కొడుకు, మంచి అల్లుడు, మంచి తమ్ముడు, మంచి అన్న, మంచి పౌరుడు అన్నీ నువ్వే. అది తల్లిదండ్రులంటే. కాబట్టి తల్లిదండ్రులను నింద చేయవద్దు. పరమ పూజనీయుడు తండ్రి, ఇంకింతకన్నా ఏం చెప్పాలి తండ్రి గురించి? ఎక్కడ శాస్త్రాలు తక్కువ చేసి చెప్పాయి? నువ్వు చదువుకోకపోతే నీ తప్పు, శాస్త్రం మీద ఎందుకు నడతావు? తల్లితో సమానమైన స్థానము తండ్రికి కల్పించలేదు అని నువ్వు తీర్పోటా మళ్ళీని? ఎక్కడా అలా చెప్పలేదు. అలా చెబితే నేను అంగీకరించను. ఎందుచేత? ఏ పురాణము, ఏ కావ్యము, ఏ స్మృతి, ఏ ఉపనిషత్తు అలా చెప్పలేదు. తండ్రి తండ్రే, తల్లి తల్లి, అలా ఇద్దరు ఉండకపోతే ఆ బండి నడవదు. అలా నడవాలి అంటే వాళ్ళిద్దరి ఎందు అటువంటి లక్షణములతో వాళ్ళు సమైక్యం అయితేనే నిలబడుతుంది కుటుంబం. కాబట్టి అది తల్లిదండ్రులు. అది అర్థం చేసుకున్న నాడు నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఇక వైదిక సంబంధము అని ఒకటి ఉంటుంది. సరే, నేను దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎంతకని నేను మాట్లాడగలను. దేహ సంబంధం, పుట్టుకతో వచ్చే సంబంధాలు అవన్నీ, అన్న తమ్ముడు అక్క చెల్లి ఇవన్నీ తీసేస్తానండి అంటే మీరు తీసేయలేరు. పినతల్లి పెదతండ్రి అంతే, ఆ పుట్టుకతో వచ్చేసింది. వైదిక సంబంధము వేదము వలన ముడిపడుతుంది. ఆ సంబంధం వేదమును ప్రమాణము చేసుకుని ముడిపడుతుంది. అందుకే అగ్నిసాక్షిగా అంటారు పెళ్ళి.